నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం మానుకోవాలి, హెచ్చరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పట్టణంలోని జిరత్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్. అనంతరం ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దిలగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీవనరెడ్డి సతీమణి, రజితారెడ్డి చైర్పర్సన్, పండిత్ వినీతా పవన్ కౌన్సిలర్లు. స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు పొందిన జెడ్పీహెచ్ఎస్ బాలుర ప్రభుత్వ పాఠశాల, వివరాలు వెల్లడించిన ప్రధానోపాధ్యాయురాలు కవిత. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఢిల్లీలోని లిక్కర్ స్కామ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తామన్నారు. నిన్న మధ్యాహ్నం నుండి మీడియాలో రకరకాల కథనాలు నా గురించి వస్తున్నాయని మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా దేశ ప్రజలకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీ స్కామ్కి, ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీల పైన బట్టగాల్చి మీరేచి దుమ్మెత్తి పోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఏది పడితే అది మాట్లాడవచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో, ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమవుతారేమో, భయపడతారేమో. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద, కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కువని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందాలని ఒక కలతోని, ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో, దాంట్లో మేమందరం కూడా వారి అడుగులో అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం. భయపడేదే లేదు. మొన్న బిల్కిస్ బాను విషయం అడిగినా, అంతకుముందు ఉద్యోగాల విషయం అడిగినా, ఇంకొక విషయం అడిగినా జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఆరోపణలు చేసి దాడి చేయడం అనేటటువంటి వైఖరి బాగాలేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఆర్మూరు ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించామని ఆర్మూరు ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. ముందుగా పోలీస్ శాఖ అధికారులు జిరాయత్ నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ సిఐ సురేష్ బాబు, రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి,
భీమగల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఏ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ అనేది మీ యొక్క ప్రాణాలు కాపాడింది. చాలా హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది, బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మీ యొక్క ఈ ప్రాణాలకి రక్షణ ఉండాలని మా యొక్క పోలీస్ వారి నుంచి స్పెషల్ గా చేస్తున్నాం. తీసుకొని సాధ్యమైన తొందరగా విత్ ఇన్ వన్ వీక్ టు 10 డేస్ లో ప్రతి ఇంటికి పోలీసు మనకున్న జనాభా దృష్ట్యా మనకున్న స్ట్రెంత్ దృష్టి చేయలేని పరిస్థితి కాబట్టి కెమెరాలు ఏర్పాటు మీరు అందరూ ఆపరేట్ చేసేస్తే మేము కూడా మీరు అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీకోసం సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసిన ఈ మా ఆర్మూర్ డివిజన్ సిబ్బంది అందరికీ ఆర్మూర్ టౌన్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్మూర్ టౌన్లోని గ్రహేత్నగర్ కాలనీలోని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి మా సిపి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరిగింది. దీంట్లోని ఎసిపి ఆర్మూర్ నేను, మా డివిజన్లో ఉన్న 3 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐ, 100 మంది స్టాఫ్ తోటి, 20 మంది స్పెషల్ పార్టీ, 22 మంది స్పెషల్ పార్టీ సిబ్బందితోటి, 25 మంది మహిళా తోటి, మరి ఈ జిరాయత్ నగర్లోని 10 భాగాలుగా 10 లేన్లకి 11 టీ పంపిణీ చేసేసి చెకింగ్ అంటే పర్పస్ ఏం లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనమే వెళ్ళేసేసి ప్రజల ముందుకు పాలన మాదిరిగా పోలీసే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసేసి వారి యొక్క బాగోగులు వివరాలు తెలుసుకొని ఇంట్లో టెనెంట్స్ ఎవరుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బాధకాలు అనేది వాళ్ళతో ఇంటింటికి తిరిగి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అలాగే కొన్ని ఇక్కడ ఈరోజు మార్నింగ్ 79 వెహికల్స్ అంటే కాగితం లేని బండ్లు కావచ్చు, నెంబర్ లేని బండ్లు కావచ్చు, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ పర్సనల్ తీసుకొని తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. ఈ అన్నిటి కూడా మరి వాళ్ళ బండి యజమానులతో మాట్లాడేసేసి వాళ్ళ వాళ్ళ బండి డాక్యుమెంట్స్, వాళ్ళ వివరాలు పూర్తిగా పరిశీలన చేసేసి మళ్ళీ వాళ్ళ బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్న యువతకి, ఇక్కడ ఉన్న కాలనీ వాసులకి మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, సైబర్ క్రైమ్ మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నది మరి దాంట్లో ఎవరు కూడా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా రూరల్ సిఐ గారు, గోవిందర్ రెడ్డి గారు వారికి సూచించడం జరిగింది. అలాగే మా భీమగల్ సిఐ గారు కూడా ప్రజలకి మరి వాహనాలు ఓవర్ స్పీడ్ చేయకండి, ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించుకోవచ్చు వారు కూడా చెప్పడం జరిగింది. కౌన్సిలర్ గారు కూడా ఏదైనా అసాంఘిక శక్తులు మన కాలనీలోని గంగా కుర్చీ కావచ్చు, కేజర్ కావచ్చు, అలాంటి ఉంటే మీరు ప్రాపర్గా మాకు సహకరించండి, మాకు సమాచారం ఏముంటుంది, సమాచారం చెప్పండి అని చెప్పేసి వారు సూచన చేయడం జరిగింది. నేను కూడా కాలనీ వాసులు చేయాలంటే మన కాలనీ రక్షణ గురించి, భద్రత గురించి, ప్రతి ఒక్కరు కూడా కాలనీలోని ప్రతి లేన్లో కూడా మరి సిసి కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని యొక్క లాభాలు ఏంటి పూర్తిగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎంతో సహకరించారు. సో భవిష్యత్తులో కూడా ఈ జిరాజనగర్ కాలనీ ఇంకొక మీటింగ్ చేసి ఈ కాలనీలో ప్రతి లేని కూడా అట్లీస్ట్ 4-5 సిసి కెమెరాలు పెట్టే విధంగా మరి వాళ్ళు సహకరిస్తున్నారు, వారికి కూడా మా ధన్యవాదాలు చెప్తాము. వచ్చిన మా మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి కూడా మా ధన్యవాదాలు చెప్తాము. ఆర్మూరు పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడు ఎల్లయ్యలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా నిరుపేద ప్రజలు సుందరయ్య కాలనీలో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో
స్థాయిలో విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న రాజు అశోక్ కుల్దీప్ శర్మ తదితరులు ఉన్నారు యానంగుట్ట సుందరయ్య కాలనీలో గత 6 సంవత్సరాలుగా నిరుపేదలందరూ కూడా మరి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి చెప్పింది ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఇవ్వకపోవడంతో పేద ప్రజలంతా కూడా ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటా ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా మౌలిక సదుపాయాలు ముఖ్యంగా కరెంటు మంచినీళ్ళు రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలని గత 5-6 సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యేని కలుస్తూ ఉన్నాం అట్లాగే ఎంఆర్ఓని కలెక్టర్ని ఆర్డీఓని మున్సిపల్ కమిషనర్ని కూడా అనేక సార్లు కలిసినా సమస్యను పరిష్కారం చేయట్లేదు కాబట్టి మేము ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం మొన్న వర్షానికి జూలై నెలలో కురిసినటువంటి వర్షానికి మొత్తం పేద ప్రజల ఇళ్లలోకి నీళ్ళని కూడా వచ్చేసినాయి నిత్యావసర సరుకులన్నీ కూడా నానిపోయినాయి తడిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినాం అయినా ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వివరిస్తూ ఉంది ఎందుకనంటే మేము డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా కట్టించినటువంటి పరిస్థితి లేదు అయ్యా కేసీఆర్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ స్థలంలో పేదలు ఏదైతే గుడిసెలేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పట్టాలు ఇచ్చి మౌలిక వసతులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్థలానికే కనీసం నువ్వు ఏదైతే 3 లక్షలు ఇస్తానని చెప్పి చెప్తున్నావో ఆ 3 లక్షలు ఇచ్చినా పేద ప్రజలందరూ కూడా మరి మంచిగా కట్టుకొని ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఆందోళన నిర్వహిస్తాను ప్రభుత్వం ఇదే రకంగా మొండిగా ఉంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం అని హెచ్చరిస్తా ఉన్నాను అరగ మీద అంటున్నారు బిడ్డ లోపల ఉంటుంది మరి ఏదైనా జీవారు కూడా ఉంటే మనం బయట కట్టేసుకుంటున్నాము మేము ఇస్తాం చూడు డబుల్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా కట్టిస్తాము అని చెప్పారు ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మీరు ఆర్మూర్లో ముగ్గు పోసినారు ఇప్పటి వరకు కట్టలేరు అంకాపూర్లో ముగ్గు పోసినారు ఇప్పటి వరకు కట్టలేరు అట్లాగే పెరికిట్ల కూడా ముగ్గు పోసినారు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఖబర్దార్ కేసీఆర్ మేము చెప్తున్నాము పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి మీరు ఈ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 గదులు జాగుంటే మేము 3.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు గుడికి ఇయ్యలేరు మరి అదన్నా ఇంప్లిమెంట్ చేసి ఇవ్వండి ఇలా మీకు ఎక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడికి పోయి ప్రచారం చేసి వరాల జాలు కురిపిస్తున్నారు మరి ఇక్కడ కూడా అయ్యాకే మేము ఒకటే అడుగుతున్నాము ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడ కూడా మీరు రాజీనామా వేస్తే మరి ఇక్కడ కూడా మౌలిక వసతులు మరి అన్నీ ఇస్తామని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు కానీ ఆపద్ బంధు కానీ రైతు బంధు కానీ రైతుకు సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తున్నారు ఇప్పటి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే ఇక్కడ ప్రజలందరూ బాగుపడతారు ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి మరి నిరుద్యోగ సమస్య కూడా ఏర్పడది ఆ సమస్య కూడా తీరుతుందని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారు ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల సిద్ధులగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సతీమణి రజితారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ కౌన్సిలర్లు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు నందీశ్వర మహారాజుల ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు ప్రతి సోమవారం ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా పర్సన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ సిద్ధులగుట్టను అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డికి ఆ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి సర్వ సమాజ్ అధ్యక్షుడు మహేష్ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు జగేంద్రహారం సదా వసంతం మృగయారవిందే
मंगल निराजी बल्लवराधेश्वर भगवान की माता अन्नपूर्णेश्वरी माता की अंदर की नमस्कार। श्रावण मासम चवरी सोमवार सदर्भंग आर्मूल पट्टण गल सिद्धुल गुट गौरव एमएलए गारी आध्र्यन एर्पड़न मुख्यान्नदान कार्यक्रम में चवरी सोमवार सदर्भंग ग्रामल अदे विधा आर्म पट निजर्ग महाराष्ट्र नीजु आर्म पटण सिद्धुल गुट शिवालय दर्शन भक्त राव जी इक प्रती वारूल वरक भक्त ते सौकर्या एर्पट जी गौरव एमएलए गारी आध्र्यन रोज तो इवे नाग वार पूर्ति इवे ईद वार अड़पेन नित्यान्नदान कार्यक्रम इच्छे भक्त गौरव एमएलए गारी आयु आरोग्य वार कुटू ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను। ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి, మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను। అదేవిధంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి సత్యమణి రజితమ్మ గారు కూడా ఈరోజు దర్శనానికి వచ్చేయడం జరిగింది। చివరి సోమవారం సందర్భంగా వారు కూడా వారు ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమంలో కూడా వారు కూడా హాజరు కావడం, మా తోటి కౌన్సిలర్ కూడా రావడం జరిగింది। మరోసారి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ मूर्त मंडल केन्द्र प्रभुत्व डिग्री कलाशाल स्वतंत्र भारत वज्रोत्सवाल मुगिंपु कार्यक्रम निर्वहित मुख्य अतिथि कलाशाल प्रिंसिपल डाक्टर पेद्दन्न पाल्गोनी मात्लाडुतू तम कलाशाल वज्रोत्सव वेडुकलु 8వ तेदी नुंडि 22వ तेदी वरकु घनंगा जरिगायनि तेलिपारु। विद्यार्थुलु चेडु अलवाट्लकु दूरंगा उंडालनि देशभक्ति कलिगि उंडालनि विद्यार्थुलकु सूचिंचारु। धन्यवाद। अदे विधा मैं कलाशाल कार्यक्रम
ఎన్ఎస్ఎస్ పిఓ గారు కోఆర్డినేటర్గా నిర్వహించడం జరిగింది. అందుకు వారికి మరియు మన కళాశాలలో అధ్యాపక బృందానికి, అదేవిధంగా వాల్యుయబుల్ మెసేజ్ ఇచ్చినటువంటి ఈ రవిదత్ సార్ గారు, అదేవిధంగా యువ దర్శన్ సార్ గారు, మిగతా అధ్యాపక బృందం అందరూ కూడా విద్యార్థి విద్యార్థులతో కలిసి అనేక కార్యక్రమాలు ప్రసాదించడానికి అందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ మనము ఈ స్వచ్ఛ భారత్ గురించి తెలుసుకునే ముందు ఒకే ఒక ఫీలింగ్ కలుగుతుంది, అదేంటంటే సమైక్యత, ఐక్యత, యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో మనం బయటకు వెళ్ళినప్పుడు వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ జాతులు కనిపిస్తుంటాయి. మనం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఆగస్టు 23న జరిగే విద్యా సంస్థల బంద్ ను జయప్రదం చేయాలని బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద ప్రభాకర్ తెలిపారు. ఇంద్ర కుమార్ మేఘావల్ అనేటువంటి 9 సంవత్సరాల కుర్రాడు స్కూల్లో నీటి కుండలో నీళ్లు తాగారని చెప్పేసి, ఈ దళితుడు మా కుండల్లో నీళ్లు తాగుతాడా అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి టీచర్ పిల్లల్ని కొట్టడం మూలంగా ఆ పిల్లలకు స్పృహతను పడిపోయాడు. ఆ పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్ ఇవ్వడం మూలంగా ఆ పిల్లలని అక్కడ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. దీనికి బాధ్యత టీచర్ను శిక్షించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మందకృష్ణ మాదే గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో రేపు 23/8/2022 నాడు కేజీ నుంచి పీజీ విద్యా సంస్థల బంద్కు సహకరించాలని బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది బంధుకు అన్ని యాజమాన్యాలు సహకరించాలని కోరుతున్నాము. అలాగే నిందితులైనటువంటి టీచర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇది బంధుకు బాల్కొండ కోర్టు ఇన్ఛార్జి మంద ప్రభాకర్ మాదే గారిని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేశారు. నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శ్రీపతి రవి, లక్ష్మీనారాయణ గంగారాములకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డిలకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారాగౌడ్ శ్రీనివాస్, రాజేశ్వర్ నాగరాజు, జగదీష్ తదితరులున్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఆర్మూరు మున్సిపల్ పరిధి 8వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పండి వినిత పవన్, కౌన్సిలర్లు సంగీత రవిగౌడ్, సుజాత రమేష్ లతో కలిసి మొక్కలు నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం మానుకోవాలి, హెచ్చరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పట్టణంలోని జిరత్ నగర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్. అనంతరం ఆర్మూర్ ఏసీపీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దిలగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి సతీమణి, రజితారెడ్డి చైర్పర్సన్, పండిత్ వినిత పవన్ కౌన్సిలర్లు. స్వచ్ఛ విద్యాల పురస్కార్ అవార్డు పొందిన జెడ్పీహెచ్ఎస్ బాలుర ప్రభుత్వ పాఠశాల, వివరాలు వెల్లడించిన ప్రధానోపాధ్యాయురాలు కవిత. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేసిన సిపిఎం పార్టీ నాయకులు, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.